అంకుల్ నమస్తే. ఇప్పుడు 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ వస్తే పెట్టరా, మళ్ళీ బీజేపీ వస్తే, కాంగ్రెస్ ఏదొస్తే పెట్టరా అంటారు? ఏం చెప్పాలని సడన్ గా వచ్చి మీరు అంటే, ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు రేట్లు, ఇక టీఆర్ఎస్ పరిపాలన ఎట్లున్నది అవన్నీ తెలుస్తాయి కదా. ఎట్లా ఇప్పుడు టీఆర్ఎస్ బెటర్ అంటారా, లేకపోతే గవర్నమెంట్ చేంజ్ కావాలంటారా నెక్స్ట్ టైం? గవర్నమెంట్ చేంజ్ అయితేనే బాగుంటుంది ఏమో. చేంజ్ అయితే బీజేపీ రావాలా కాంగ్రెస్ రావాలా? బీజేపీ రావాలి. బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ వద్దంటే ఏం చెప్తారు, ఎందుకు మారాలంటారు? ఈ ఎంత మనకు అంత ఐడియా లేదు, అంత ఐడియా లేదు. అంటే పనులు బాగా లేవా, అంటే సరుకులు రేట్లు పెంచారా, మరి దీనివల్ల నెక్స్ట్ గవర్నమెంట్ మారా? సరుకులు అయితే రేట్లు పెరిగినాయి, ఇంకా పెట్రోల్ డీజిల్ కూడా రేట్లు పెరిగి మెయిన్ ఇంపార్టెంట్ అది కదా. చెప్పలేము బాగా బీజేపీ కావాలని చాలా మంది అంటున్నారు ఇక్కడ, మనం కూడా ఉద్దేశంతో మార్పు వేరే గవర్నమెంట్కి ఇస్తే బెటర్ చూద్దాం, ఇది కూడా ఎట్లా ఉంటుందో, వీళ్ళు పోయిన తర్వాత వాళ్ళు వస్తే ఎట్లా ఉంటుంది తెలియదు కదా అప్పటిదాకా. అట్లా అని మన రేట్లు చేంజ్ చేద్దాం, మార్పు జరిగితే బాగుంటుంది. ఒకరే అయితే మరీ ఘోరంగా అవుతుంది, అది మారాలని ఉంది. అన్న నమస్తే. ఇప్పుడు 2024 ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఆ ఎలక్షన్లో మళ్ళీ టీఆర్ఎస్ అయితే పెట్టరా, లేకపోతే గవర్నమెంట్ చేంజ్ అయ్యి గవర్నమెంట్ బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా వస్తే బెటర్ అంటారా? బీజేపీ వస్తే బెటర్ అన్న. టీఆర్ఎస్ వద్దు, ఎందుకు వద్దు అంటే ఏం చెప్తారు? దోసుకొని తింటుంది దేశాన్ని, అప్పుల పాలు 60,000 కోట్ల నుంచి 4,00,000 కోట్ల అప్పు చేసి పెట్టింది. ఇంకా చేసుకొని ఎంతవరకు చూసుకుంటారు ఇంకా వాళ్ళు? మొత్తం కుటుంబ పాలన జరుగుతుంది అంటారా? కుటుంబ పాలన జరుగుతుంది కదా, చూస్తూనే ఉన్నాం రోజు టీవీలలో వార్తలలో, ఎంత చూసుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనేది అంతా ఎంత అర్థమవుతుంది కదా మనకు. ఇప్పుడు ధరలు ఎట్లున్నాయి నిత్య అవసర వస్తువులు? ఒకసారి చూడండి, నేను అదే చూస్తున్నాను ఇప్పుడు వాట్సాప్లో. చిన్న కంట్రీ యూకే మనకు 300 రూపాయలు వాడు సబ్సిడీ ఇచ్చింది కంపెనీ పాండిచ్చేరి, మనోడికి ఇస్తే మేము తెలుగుదేశాలలో వాడు ఇంకా దోసుకొని తింటుండే. పెట్రోల్ పైన డీజిల్ పైన రేట్లు పెంచే బస్సులు అయి, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా ఇస్తలేదు కదా సార్. సరిగ్గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పాలన బాగా అనిపిస్తుంది. ఇప్పుడు రైతు బంధు పింఛన్లు అవి మభ్య పెట్టడానికి తప్పితే, ఇప్పుడు ఉన్నోళ్ళు దోసుకొని తినడానికి తప్పితే లేనోనికి ఏం వస్తలేదు. ఇప్పుడు కష్టం చేస్తున్న వాడు 10 ఎకరాల భూమి ఉన్నది అంటే కౌలు రైతుకు చెందుతుంది, కానీ 10 రైతు చెందుతుంది కానీ కష్టం చేస్తుంది చెందుతలేదు. ఆడ 50 ఎకరాల భూమి ఉంది, ఉన్న రాజులు ఉన్న 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు చెందుతుంది. అది తప్పితే చిన్న చిన్న కష్టం చేసుకున్న వాళ్ళకి ఎవరికేం చెందుతలేదు. మొత్తానికి ఈసారి గవర్నమెంట్ మారి కొత్త గవర్నమెంట్ ఏదైనా వస్తే బెటర్ అంటారు? అదే బీజేపీ గవర్నమెంట్ వస్తేనే బెటర్, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళు మేము కొత్తగా ఇది అది అంటారు, కానీ బీజేపీ వస్తేనే బెటర్. ఇప్పుడు ఈ కవిత గారు లిక్కర్ మాఫియా దాన్ని బట్టి మీరు దుబాయ్లో 50 కోట్ల బిల్డింగ్ ఎడికలు వచ్చిందన్న, ఈ లిక్కర్ మాఫియాలో 20,000 కోట్లు చూస్తే అన్న 50 కోట్లు పెట్టాడ బిల్డింగ్ ఉన్నది, అప్పుడే వచ్చింది, ఇప్పుడు కాదు కదా, పోయిన సంవత్సరమే తెలిసింది అది. మొత్తానికి ఈసారి టీఆర్ఎస్ రావద్దు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.